భారీ స్థాయిలో డబ్బులు కనిపించేసరికి ఏటీఎంలో డబ్బులు పెట్టే సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు చేతికి పని చెబుతున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడో లేదా అలాంటి జీవితం కావాలనో డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాల్లో డబ్బులు వేయాలన్నా తీయాలన్నా ఏటీఎంకే వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణం. అలాంటి ఏటీఎంలో డబ్బులు నింపడానికి బ్యాంకులు పలు సంస్థలను ఆశ్రయిస్తాయి. ఆ సంస్థలు భద్రత నడుమ ఏటీఎంలో నగదు నింపుతాయి. లక్షల రూపాయల నోట్ల కట్టలు యంత్రాల్లో నింపే క్రమంలోనే కొందరు ఉద్యోగులు తమ చేతివాటం కనబరుస్తున్నారు. ఏటీఎంలో నింపాల్సిన డబ్బును తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల సికింద్రాబాద్ తుకారంకేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందే. ఆడిట్ సమయంలో దాదాపు 26 లక్షల రూపాయలు తేడా వచ్చిందని ఆరోపిస్తూ ఓ బహుళజాతి సంస్థ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపితే సంస్థ ఉద్యోగే తన సొంత ఖాతాకు డబ్బు మళ్లించుకున్నట్లు గుర్తించారు. ఏటీఎంలో డబ్బులు నింపే ఉద్యోగి వెంకటేష్ ఏడాది కాలంగా దఫాల వారీగా నగదు కాజేశాడు. వాటితో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి 2,60,000 రూపాయలు రికవరీ చేశారు. ఒక కారు, ల్యాప్టాప్, కెమెరా స్వాధీనం చేసుకుని నిందితుడు వెంకటేష్ ను రిమాండ్ కు తరలించారు. అతను 1.5 ఇయర్ నుంచి కూడా దాంట్లో కంపెనీలో ఆ అమౌంట్స్ ఇచ్చిన కస్టోడియన్గా పనిచేస్తూ ఆ అమౌంట్స్ని ఒక ఏటీఎం నుంచి ఇంకొక ఏటీఎంలో వాళ్ళకు కనిపెట్టకుండా విధంగా వాడిని చేంజ్ చేస్తూ వాళ్ళకి ఆడిట్లో దొరకకుండా చేయడం జరిగింది. అందుట్లో 2 లాక్స్ పెడతాడు, 10 లాక్స్ అని ఫిట్ చేస్తే వాళ్ళకి హెడ్ ఆఫీస్కి ఏం తెలుస్తూ ఉంటుందంటే 10 లాక్స్ ఫిట్ చేసినట్టుగా తెలుస్తుంది, కానీ యాక్చువల్గా ఎంత ఫిట్ చేశాడని తెలియదు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇతను ఫ్రాడ్ చేయడం జరిగింది. 2 వారాల క్రితం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కిరణ్ అనే వ్రైటర్ సేఫ్ గార్డ్ సంస్థ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. కీసర మండలం నాగారంలోని ఏటీఎంలో డబ్బులు మాయమైన కేసులో సంస్థ సాయి కిరణ్ ను ఉద్యోగంలో నుంచి తొలగించింది. కానీ ఏటీఎం కు సంబంధించిన తాళం చెవి తన వద్దే ఉండటంతో డబ్బులు కాజేయడం మొదలుపెట్టాడు. తన వద్ద ఉన్న కీసాయంతో తన ఖాతాలకు డబ్బులు మళ్లించుకున్నాడని పోలీసులు తెలిపారు. దాదాపు 47 లక్షలు మాయమైనట్లు గుర్తించిన సంస్థ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా సంస్థ పాత ఉద్యోగి సాయి కిరణ్ ను నిందితుడిగా గుర్తించి అతనికి సాయం చేసిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు 40 లక్షల రూపాయల నగదు, ఒక కారు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కరూర్ వ్యాసా బ్యాంక్ వాళ్లకు ఈ బ్యాంక్ మన ఏటీఎం లో వాళ్ళు క్యాష్ లోడ్ చేస్తున్నారు. 6 మంత్ పీరియడ్ లో వాళ్లకు క్యాష్ కొంచెం తేడా ఉంటున్నాయని అనుమానం వచ్చింది. సో అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తే మొత్తం 6 మంత్ 1 ఇయర్ పీరియడ్ లో 47 లాక్ ఆ డబ్బు ఆ ఏటీఎం లో లోడ్ కాలే అని వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ ది కంప్లైంట్ ఇచ్చారు. ది బ్యాంక్ లో లోడ్ చేయాలా, వాళ్ళు లోడ్ చేయకుండా దే హావ్ డైవర్టెడ్ దిస్ అమౌంట్ టు దేర్ ఓన్ అకౌంట్స్. తర్వాత మొత్తం అది ఎవర్ ఎంజాయింగ్ దట్. అది ఈ ముగ్గురుని కూడా ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కువ అమౌంట్ ఇది, 40 లక్షలు రికవర్ చేయడం అంతే, ఇది మామూలు కాదు. బ్యాంకులు సాంకేతికంగా మరింతగా భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు అంటున్నారు. డబ్బులు మళ్లింపు జరిగితే వెంటనే గుర్తించేలా సాఫ్ట్వేర్ ను వాడుకోవాలని సూచిస్తున్నారు.